हाय फ्रेंड्स हर एव्री वन इपड़ना लेटेस्ट अपडेट्स चाला इंट्रेस्टिंग अपडेट्स मन को जरिए फ्रेंड्स पोलीस उद्योगार्थुलकु पोलीस नियामक मंडली कीलक सूचन चेसिंदी नियामकाल प्रक्रिया दरखास्तुल प्रक्रिया पूर्तवडं आगस्ट रुंडु दफालो एसई कानिस्टेबल पोस्टुलकु संबंधिंचिन प्रिलिमिनरी परीक्षनु निर्वहिंचेंदुकु अधिकारुलु सन्नद्धमवुतुन्न विषयं तेलिसिंदे ఈ నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కీలక సూచన చేశారు. గతంలో జరిగిన పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో గెజిటివ్ మార్కులు లేవని ఈసారి జరగబోయే పరీక్షల్లో తొలిసారిగా గెజిటివ్ మార్కింగ్ను పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. 2018 నోటిఫికేషన్ సమయంలో పీడబ్ల్యూడీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారీగా వేరువేరు మార్కులు సాధించాల్సి వచ్చేదని ఓసీలైతే 40% బీసీలకు 35% ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు 30% ఈ విధంగా మనకు 30% అర్హత పరిగణిస్తున్నారని తెలియజేస్తున్నారు. కాగా 30% అర్హతగా పరిగణిస్తున్నారని తెలియజేస్తున్నారు. 200 మార్కులు ఉన్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలను గుర్తించగలిగితే తర్వాత జరిగే శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఓఎంఆర్ షీట్లో ఎలాంటి బిల్లింగ్ లేకుండా ఉన్న సమాధానాలకు 0 మార్కులను పరిగణలోకి తీసుకున్నారు. అలా కాకుండా బిల్లింగ్ చేసి జవాబు తప్పు అయితే -మార్కులు వేయనున్న నేపథ్యంలో 5 తప్పు సమాధానాలకు 1 -మార్కు పడునుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు ఊహించి సమాధానాలు రాయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో కంటే ఈసారి ఉద్యోగార్థుల నుంచి పోలీస్ నియామక మండలి వెబ్సైటుకు వచ్చిన దరఖాస్తులలో చాలా వరకు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 7291 పోస్టుల భర్తీకి వేరువేరు నోటిఫికేషన్లు వెలువడగా వీటిలో 587 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం సుమారు 2.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 6704 కానిస్టేబుల్ పోస్టుల కోసం దాదాపు 9.54 లక్షల దరఖాస్తులు అందాయి. పరిశీలన అనంతరం ఎస్ఐ పోస్టుకు సుమారు 2.45 దరఖాస్తులు, కానిస్టేబుల్ పోస్టుకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేరువేరు విభాగాలకు వేరువేరు సెంటర్లు నెంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా యొక్క సమాధానాలకు సంబంధించి ఊహించి సమాధానాలు రాయకపోవడమే మంచిదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా -మార్కులు వేయనున్న నేపథ్యంలో 5 తప్పుడు సమాధానాలకు 1 -మార్కు పడునుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా సబ్జెక్టు వారీగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సిలబస్ విధానాన్ని చాలా స్టాండర్డ్గా చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క 16704 పోస్టు కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తులు 9.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ యొక్క సిలబస్ విధానాన్ని వెంటనే మీరు పూర్తి చేసుకొని అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.